కమిషన్ మరి మండపేటలో మా దళిత సోదరికి జరిగిన అన్యాయానికి దాన్ని ఖండిస్తూ వాళ్ళకి రక్షణగా నిలబడటం కోసం బిగ్ ఇండియా మిషన్ ఈరోజు మండపేటలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజున రాజమండ్రి నుంచి మండపేట వరకు ర్యాలీ నిర్వర్తించి అలాగే దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరటానికి మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ రోజున ఏదైతే ఉందో నిర్భయ చట్టం తీసుకుని వచ్చారు. నిర్భయ చట్టం ప్రకారం మరి దగ్గర దగ్గర 70-80 రోజులు అయితే తప్ప ఆ కేసుని అప్పచెప్పే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిశా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ దిశా చట్టాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని 21 రోజుల్లోనే వాళ్ళని కఠినంగా శిక్షించి మీరు దళిత పక్షపాతం నిరూపించుకోవాలని అంబేద్కర్ ఇండియా మిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజంగా చట్టంలో ఉన్న లొసుగులతో తప్పించుకోవాలని ప్రయత్నం లేకుండా దిశా చట్టం తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మా మహిళకి ఇంత దారుణమైన అన్యాయం జరిగింది. మహిళా దినోత్సవం జరుపుకున్న రోజున మేము దళిత మహిళ బాధపడే పరిస్థితి వచ్చింది. మరి దళిత మహిళలకి విముక్తి కలిగే విధంగా చట్టాలు ఉన్నప్పటికీ అమలు కావటం లేదు. మీరు ఇవి ఇమీడియట్గా దిశా చట్టం ద్వారా ఆవిడికి న్యాయం చేసి ఆ అన్యాయానికి గురి చేసిన ఆ నలుగురికి మళ్ళీ అటువంటి పరిస్థితి ఏ ఒక్కడో చేయని విధంగా శిక్షలను విధించాలని మేము మిమ్మల్ని ఈ మీడియా ద్వారా కోరుతున్నాం. అంబేద్కర్స్ ఇండియా మిషను మీరు కనుక ఈ పని చేసినట్లయితే అంబేద్కర్స్ ఇండియా మిషను ఎప్పుడూ మీతో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తుంది. రాసిన రాతనుకుంటూ మూగ జీవాలు కాకండి. ఎవ్వరికన్నా తక్కువ మీరు ఆత్మన్యూనత వదలండి. దేవుడు రాసిన రాతనుకుంటూ మూగ జీవాలు కాకండి. అంబేద్కరుని పిలుపు దేశానికి మేల్కొలుపు. తెరవండి మది తలుపు. మనం తింటున్న ఆహారం ప్లాస్టిక్, మనం పీలుస్తున్న గాలి ప్లాస్టిక్, మనం త్రాగుతున్న నీరు ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ వాడకానికి కారణం మనమే. హలో, మనమే. మార్పు మనతోనే ప్రారంభం కావాలి. ప్లాస్టిక్ ని నో అందాం, ప్లాస్టిక్ పిశాచాన్ని పారద్రోలుదాం. మనం ఉండే ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మరి మన ప్రాంతం కూడా ఉండాలి కదా. రండి, చేయి చేయి కలుపుదాం, ప్లాస్టిక్ రహిత కృష్ణా జిల్లాని నిర్మిద్దాం. ప్రజలందరికీ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ వాడద్దు అని చెప్పేసి ఒక నినాదం ఇస్తూ మన నగరాన్ని మరి ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా తయారు చేసేందుకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాము. అందరు దీంట్లో భాగస్వాములే, దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, ఐఐఎస్ కృష్ణా జిల్లా. శ్రీమతి డాక్టర్ జె అరుణ, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణా జిల్లా. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తోంది.